మునుగోడు బైపోల్ తర్వాత బీజేపీ జోష్ మీద కనిపిస్తోందా? తక్కువ ఓట్లతో ఓటమి పాలైన టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చామని పార్టీ అధినాయకత్వం భావిస్తోందా? తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామే అన్న సంకేతాలు పంపిందా? వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? అందుకు ఆపరేషన్ లోటస్ను షురూ చేస్తోందా? ఇంతకీ కమ్యూనిస్టుల గడ్డ మీద, కాంగ్రెస్ అడ్డా మీద కమలం జెండా ఎగురుతుందా? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అసంతృప్తులు, ఆశావహులు, బలమైన నేతలపైన బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడం అధికార పార్టీలోని ఆశావహుల్లో ఆందోళన కలిగిస్తోందట. మరోవైపు కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందన్న సంకేతాలు కూడా ఇవ్వడం ఆ పార్టీ నేతల్ని మరింత ఇరకాటంలో పడేసింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వైఖరిపైన అసంతృప్తి కలిగిన సెకండ్ క్యాడర్ ఇప్పటికే ఇతర పార్టీల వైపు తొంగి చూస్తున్నారనే చర్చ సాగుతోంది. మునుగోడులో సెకండ్ క్యాడర్ అసంతృప్తి వల్లే పార్టీకి తీరని నష్టం జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు అధికార పార్టీలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తులను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జనాకర్షణ కలిగిన నేతలనే ప్రజలు ఆదరిస్తోన్నట్టు మునుగోడు ఎన్నికల్లో రుజువైందన్న నమ్మకంతో ఉన్న కమలం రెండో ప్లేసులో ఉందనుకుంటున్న కాంగ్రెస్ మునుగోడులో మూడో స్థానానికి పడిపోవడాన్ని ఉదాహరణగా చూపిస్తోంది. ఇదే రకమైన ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని కమలం పార్టీ బలంగా నమ్ముతోందని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే బీజేపీ సంస్థాగతంగా బలంగా లేకపోవడం, అన్ని చోట్ల జనాకర్షణ కలిగిన లీడర్లు లేకపోవడం ఆ పార్టీకి ప్రధాన సమస్యగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ విఫలమైనట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ గ్రూప్ తగాదాలు ఇప్పటికే తారాస్థాయికి చేరాయని తెలిసినా ఆ మేరకు అడుగులు వేయలేకపోతుందన్న ప్రచారం జరుగుతోంది. నల్గొండ, నాగార్జునసాగర్, కోదాడ, నకిరేకల్, భువనగిరి, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరి పట్ల సెకండ్ గ్రేడ్ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉందట. ఇలాంటి చోట్ల వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోందట. ఎమ్మెల్యే టికెట్పై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే సీటు దక్కకుండా పోతుందనుకునే సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన దృష్టి పెట్టింది. జనబలం ఉన్నప్పటికీ చివరి నిమిషంలో టికెట్ మిస్ అయితే ప్రత్యామ్నాయంగా తమ వైపే వస్తారని నమ్ముతోందట కాషాయం క్యాంప్. ఇందులో భాగంగానే అలాంటి లీడర్లతో సంప్రదింపులు జరిపే బాధ్యతను పార్టీ హైకమాండ్ సీనియర్లకు అప్పగించిందట. నియోజకవర్గ కన్వీనర్లు, జిల్లా కోర్ కమిటీని స్టేట్ పార్టీ ప్రకటించింది. ఈ కమిటీలో సీనియర్లకు తోడు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం చోటు కల్పించడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోందట. దీంతోపాటు రాజగోపాల్ స్థాయి కలిగిన లీడర్లు టీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు కార్యాచరణ ప్రారంభించిందట. ఏమైనా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తేనే వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యమవుతుంది, లేదంటే మునుగోడు తరహాలోనే చేదు అనుభవాన్ని ఎదుర్కోవలసి వస్తుందని బీజేపీ భావిస్తోందట. మరి ఆ మేరకు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుందో, ఎలాంటి స్కెచ్తో ప్రత్యర్థులను ఇరుకొని పెడుతుందో చూడాలి.